హలో పిల్లలు ఈ వీడియోలో మనం కిలోగ్రామ్ అంటే ఏమిటి మరియు కిలోగ్రాముని ఎందుకు ఉపయోగించాలి దీని గురించి నేర్చుకుందాం చందా మరియు అప్పు బన్నీ యొక్క కూరగాయల స్టాల్కి కూరగాయలు కొనడానికి వచ్చారు చందా బన్నీ దగ్గర నుండి నాలుగు యాపిళ్ళు కొన్నది బన్నీ దగ్గర ఒక రాళ్ల కుప్ప ఉంది తను ముందుగా త్రాసుకి ఒకవైపు చందా యొక్క నాలుగు యాపిళ్లను ఉంచాడు తర్వాత అతను త్రాసులో మరోవైపు ఒక్కొక్కటిగా రాళ్ళని పెట్టడం ప్రారంభించాడు త్రాసు యొక్క రెండు భాగాలు సమానమయ్యేంతవరకు త్రాసులో రాళ్లని పెట్టాడు అతను త్రాసుపై పెట్టిన రాళ్లని లెక్కిస్తే అతనికి చందా యొక్క నాలుగు యాపిళ్ళు ఇరవై ఐదు రాళ్ళకి సమానంగా ఉన్నాయని తెలిసింది ఇప్పుడు అప్పు కూడా నాలుగు యాపిళ్లను తీసుకున్నాడు బన్నీ మరోసారి త్రాసుకి ఒకవైపు అప్పు యొక్క నాలుగు యాపిళ్ళని ఉంచాడు మరియు మరోవైపు ఒక్కొక్కటిగా రాళ్లని ఉంచడం ప్రారంభించాడు ఈసారి రెండు వైపులు సమానమైనప్పుడు త్రాసులో ముప్పై ఐదు రాళ్లు ఉన్నాయి అప్పు మరియు చంద ఇద్దరూ ఇలా ఎలా అయిందని ఆశ్చర్యపోయారు వారిద్దరూ నాలుగు యాపిళ్ళు కొన్నారు అయినా కూడా చందా యొక్క నాలుగు యాపిళ్ల బరువు ఇరవై ఐదు రాళ్ళకి సమానంగా ఉన్నాయి మరియు అప్పు యొక్క నాలుగు యాపిళ్ల బరువు ముప్పై ఐదు రాళ్ల బరువుకి సమానంగా ఎలా ఉండగలవు అప్పుడే భోలా అటువైపు నుండి వెళ్తున్నాడు తను అప్పు మరియు చంద దిగులుగా ఉండడం చూసి వారిద్దర్నీ ఎందుకు దిగులుగా ఉన్నారు అని అడిగాడు అప్పుడు చంద మరియు అప్పులు తనకి మొత్తం కథ చెప్పారు ఇది విని భోలా నవ్వసాగాడు చందా మరియు అప్పూలకి భోలా ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు భోలా బన్నీ యొక్క స్టాల్పై ఉన్న కొన్ని రాళ్లని తీసుకుని అన్నాడు వీటిని చూడండి మీకు ఈ బరువు సమానంగా ఉందనిపిస్తోందా ఇప్పుడు చంద మరియు అప్పూలు కొన్ని రాళ్లని చూశారు వాటిలో కొన్ని చిన్నగా మరికొన్ని చాలా పెద్దగా ఉన్నాయి ఇద్దరూ తల ఊపుతూ కాదు కాదు అని అన్నారు పిల్లలు మనం ఈ బరువు సమానంగా లేని రాళ్లతో ఏదైనా వస్తువు యొక్క బరువుని తెలుసుకోగలమా లేదు అయితే మనం ఏం చేయవచ్చు భోలా చంద మరియు అప్పూలకి ఈ విషయాన్ని వివరించాడు అప్పుడు బన్నీ భోలాని ఒకవేళ అతను ఏదైనా వస్తువు యొక్క బరువుని కొలవాలంటే అతను ఎలా కొలవాలి అని అడిగాడు భోలా బన్నీకి వివరించాడు ఎందుకంటే రాళ్ళు బంతులు మొదలైన వస్తువుల బరువు ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి వాటిని బరువుని కొలవడానికి ఉపయోగించలేము కాబట్టి ఏదైనా వస్తువు యొక్క బరువుని కొలవడానికి మనం కిలోగ్రాము అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తాము కిలోగ్రాము ఏదైనా వస్తువు యొక్క బరువుని కొలిచే ఒక ప్రమాణం ఇది ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది బన్నీ భోలాతో అన్నాడు నాకు కిలోగ్రాము బరువుని కొలిచే ప్రమాణం అని అర్థమైంది కానీ మనం దీనిని వస్తువుల బరువును కొలవడానికి ఎలా ఉపయోగించవచ్చు భోలా బన్నీ అప్పు మరియు చందాలని తీసుకుని తన దుకాణానికి చేరుకున్నాడు అక్కడ తను వాళ్లకి ఈ విధమైన బరువుని కొలిచే రాళ్ళని అంటే వేడ్స్ చూపించాడు చూడండి మనం ఇలాంటి రాళ్ళని ఉపయోగించి వస్తువుల బరువును కిలోలలో కొలవచ్చు ఇది ఒక కిలో తూనికరాయి ఇది రెండు కిలోలది మరియు ఇది ఐదు కిలోల తూనికరాయి భోలా మళ్లీ తన దుకాణంలోని త్రాసుపై మొదట చందా యొక్క నాలుగు యాపిళ్ల బరువు కొలిచాడు అందులో ఒకవైపు చందా యొక్క యాపిళ్ళని ఉంచాడు మరోవైపు ఒక కిలో తూనికరాయిని ఉంచాడు ఇప్పుడు కూడా చందా యొక్క యాపిళ్ళు ఎక్కువ బరువుగా ఉన్నాయి ఇప్పుడు భోలా మరొక ఒక కిలో తూనికరాయిని ఉంచాడు త్రాసు యొక్క రెండు పళ్ళాలు సమానమయ్యాయి భోలా చందా యొక్క నాలుగు యాపిళ్ల బరువు ఒకటి మరియు ఒకటి లేదా రెండు కిలోలకి సమానంగా ఉన్నాయి అని అన్నాడు తర్వాత అతను అప్పు యొక్క నాలుగు యాపిళ్ల బరువును సరిగ్గా అదే విధంగా కొలిస్తే అతనికి అప్పు యొక్క నాలుగు యాపిళ్ళు కూడా రెండు కిలోలకి సమానంగా ఉందని తెలిసింది ఇది చూసి బన్నీ తన తప్పుని తెలుసుకున్నాడు తను భోలాతో తన స్టాల్లో ఇప్పుడు కిలోగ్రాములని ఉపయోగించి బరువుని కొలుస్తానని అన్నాడు అతను భోలా దగ్గరి నుండి కొన్ని బరువుని కొలిచే తూనిక తీసుకున్నాడు మరియు అందరూ కిలోగ్రాముల గురించి నేర్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నారు పిల్లలు ఈ వీడియోలో మనం కిలోగ్రాము అంటే ఏమిటి మరియు కిలోగ్రాముని ఎందుకు ఉపయోగించాలి దీని గురించి నేర్చుకున్నాము తదుపరి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో దీని గురించి మరింత తెలుసుకుందాం